మహిళలు ఇవి పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీ నివాసమే ఇల్లును చూసి ఇల్లాలని చూడాలి అన్నారు మన పెద్దలు ఈ సామెత ఊరికే అనలేదు ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలవై ఉంటుంది వాస్తుశాస్త్రం శాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది పూర్వకాలంలో జనులు కొన్ని నియమాలు పాటించేవారు వాటి వల్ల ఆరోగ్యంగా ఉండేవారు వారు అనుసరించిన పద్ధతులు కొన్ని ఇప్పటికీ మనం పాటిస్తున్నాం ఒక ఇల్లు బాగుండాలన్నా ఆ ఇంట్లో వారు ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలు తీరు మూల కారణమని చెప్తూ ఉంటారు మహిళలు ఎప్పటికీ చేయకూడని పనులు మరి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి బార్యడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్ల పక్షంలోనే చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలను బహుళ పక్షంలో చేయకూడదని చెప్తుంటారు పండితులు ఆడవారు ఎప్పుడైనా సరే దిండ్లపైన కూర్చోకూడదు ఆడవారనే కాదు ఇంట్లో ఎవరు కూడా అలా దిండు మీద కూర్చోకూడదట ఇంట్లోని మగవారు మంగళవారం నాడు క్షవరము చేసుకోవడం గడ్డము గీసుకోవడం చేయనీయవద్దు ఇలా చేస్తే దారిద్రమని చెప్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే చాలామంది రాత్రి సమయమున గాజులు కమ్మలు తీస్తూ ఉంటారు కానీ అలా తీయరాదు ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించవచ్చేవారిని ఎదురెళ్ళి ఆహ్వానించకూడదు అలా చేస్తే ఎదురెళ్ళి అశుభాలను ఆహ్వానించినట్లవుతుంది అలాగే పలకరించి వెళ్లేవారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి ఎందుకంటే పసుపు క్రిమినాశిని కాబట్టి స్త్రీలు ఎప్పుడూ కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు నలుపు రంగు వస్తువుల బట్టలను ధరించకూడదు సువాసిని స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్తువులు ధరించడం మంచిది కాదు ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు వంటి వాటిని ఎవరికీ ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకికి అన్నం పెట్టాలి ఇలా చేయటం పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది అలాగే కాకి భోజనానికి ముందు కుక్కకు భోజనం తర్వాత పెట్టాలి టెంకాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్ళు ఉండే భాగము ఉంచుకొని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలెను స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరపోసుకొని ఉండకూడదు ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము ఇది ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది అలాగే శుక్రవారం నాడు కానీ జీతము వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పు కొనుక్కోండి ఇలా కొనుక్కోవడం వల్ల సంపద పెరుగుతుందని శాస్త్రం చెబుతోంది ఆడవాళ్లు కాలిపై కాలు వేసుకొని కూర్చోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం ఒంటి కాలితో నిలబడం కానీ ఎక్కువగా ఊగుతూ ఉండటం వంటి పనులు చేయకూడదు ఇవి దారిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశము కలదు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో ఇవ్వాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు సుమంగళి స్త్రీలు రాత్రివేళ ఎందు అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు స్త్రీలు బహిష్ట సమయముందు పూలు తలలో పెట్టుకోరాదు ఎప్పుడైనా పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు రేపు తీసుకుంటాను అని చెప్పాలి ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధము ముగిసే వరకు ముగ్గు వేయకూడదు శ్రాద్ధనంతరం ముగ్గు వేసుకోవాలి ఇంటి ఇల్లాలి నోటి నుండి ఎప్పుడు ఎప్పుడూ కూడా పీడ దరిద్రం శని పీనుగ కష్టం అనే పదములను ఉపయోగించకూడదు వినిపించకూడదు ఇంటిలో దుమ్ము ధూళి సాలేగూళ్ళు దారిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఉదయం నిద్ర లేచిన వెంటనే తమ నుదిపైన బొట్టు ఉండేలా చూసుకోవాలి ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా వంటగది పూజగదిలోకి వెళ్ళకూడదు ఉదయం నిద్రలేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు మహిళలు ఎప్పుడూ కోపం చిరాకుతో ఉండే ఇంట్లో సంతోషమే ఉండదు అందుకే చీటికీ మాటికి చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి ఇలాంటి కొన్ని చిన్న చిన్న కిటుకులు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది ఉదయం నిద్రలేచాక చేయవలసిన పనులు ఉదయం నిద్ర లేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేసుకోవాలి మన ఇంటి ఆవరణంలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటిగా చూడటం చాలా మంచిది ఉదయం నిద్ర కుడివైపుకు లేవాలని మీ అరచేతులను చూసుకోవడం వలన మీకు అంతా శుభమే కలుగుతుందని అంటారు ఏ వస్తువు చూడాలి ఎవరిని చూస్తే మంచిది వారు ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారి ముఖం చూడటం చేయాలి పసిపిల్లలు హృదయాలు కల్మషం లేనివి స్వార్థం లేనివి కుటుంబానికి వండి పెట్టడం అంటే దేవుడికి వంట చేసినట్లే కాబట్టి వంటింట్లోకి ప్రవేశించే ముందు స్నానం చేసి తర్వాత వంటని ప్రారంభించాలి